మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కావడం లేదని ఆ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించనున్నారని పేర్కొన్నాయి. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసు చట్ట విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమైనవని అంతకుముందు కేజ్రీవాల్ అన్నారు. భాజపా ఆదేశాల మేరకే తనకు ఈడీ నోటీసు పంపిందని ఆరోపించారు. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రచారానికి తనను వెళ్లకుండా అడ్డుకునేందుకే నోటీసు వచ్చిందని పేర్కొన్నారు. నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్లో సీబీఐ ఆయనను మద్యం కుంభకోణం కేసులో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది.